మాల్దీవుల మనసు మారింది. అది భారత్తో చెలిమికి చెల్లు చెప్పి చైనాకు అనుకూలంగా వ్యవహరిస్తుంది. తమ భూభాగం నుంచి భారతీయ సైనికులను సాగనంపుతూ డ్రాగన్ నిఘా కార్యకలాపాలకు గట్టి మద్దతిస్తుంది. మాల్దీవుల నుంచి భారతీయ సైనిక సిబ్బంది వెనక్కి వెళ్ళిపోవాలంటూ అధ్యక్షుడు మొహమ్మద్ మయూజు ఇటీవల ఆదేశించారు. ఇప్పుడు మరో కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది. చైనా మొదట అభివృద్ధిని ఎరగా వేస్తోంది, చెప్పే మాటలు వినేలా ప్రలోభ పెడుతుంది, అప్పులు ఇచ్చి ఆకట్టుకుంటుంది, వడ్డీల భారంతో కుదేలు చేస్తుంది, చివరకు తర చెప్పు చేతిలోకి తెచ్చుకుంటుంది. ఒకప్పుడు మనకు మిత్రదేశంగా ఉండే శ్రీలంకనైనా, శత్రుదేశంగా ఉండే పాకిస్తాన్తో అయినా చైనా అనుసరించిన రీతి నీతి ఇదే. తెలిసి తెలియక శ్రీలంక ఆ ఉచ్చులో చిక్కుకుంటే పొరుగు దేశాల అనుభవాల నుంచి పాటలు నేర్చుకోకుండా మాల్దీవులు కళ్లున్న గుడ్డిదానిలా మారి డ్రాగన్ కబంధ హస్తాల్లోకి వెళ్ళిపోతోంది. అధ్యక్షుల విధానాల అవకతవకలు దేశానికి ప్రజలకు ఏ గతిని పట్టిస్తాయనే దానికి రానున్న రోజుల్లో మాల్దీవులు నిదర్శనంగా మారడుంది. మాల్దీవుల నుంచి భారతీయ సైనిక సిబ్బంది వెనక్కు వెళ్లిపోవాలంటూ అధ్యక్షుడు మహమ్మద్ మయూసి ఇటీవల ఆదేశించారు. ఆ క్రమంలోనే ఆయన తమ రాజధాని మాలేరేవులో చైనా పరిశోధక నౌక షియాంగ్ యాంగ్ హాంగ్ 3 లంగరు వేయడానికి అనుమతించారు. చైనా నౌకకు శ్రీలంక అనుమతి నిరాకరించిన తర్వాత మాల్దీవులు దాన్ని తమ సముద్ర జలాల్లోకి అనుమతించడం పెద్ద మలుపు. అంతేకాదు, తాజా ఒప్పందం కింద మాల్దీవులకు చైనా బాష్పవాయు గోళాలు, పేపర్ స్ప్రే వంటి సాధారణ అస్త్రాలను ఉచితంగా అందిస్తుందని, సైనిక శిక్షణ ఇస్తుందని మొయుజు ప్రకటించారు. గతంలో ఇండియాతో కలిసి సముద్ర గర్భ సర్వేలు నిర్వహించడానికి కుదుర్చుకున్న ఒప్పందాన్ని పునరుద్ధరించే ప్రసక్తే లేదని ఆయన ప్రకటించారు. ఈ పరిణామాలన్నీ భారత్ మాల్దీవుల సంబంధాలను దెబ్బతీసి చైనాకు ప్రయోజనం కలిగిస్తాయనడంలో సందేహం లేదు. హిందూ మహాసముద్రంలో డ్రాగన్ కార్యకలాపాలు తనకు హానికరంగా పరిణమిస్తాయన్నది భారత్ ఆందోళన. ఇండియా చమురు దిగుమతుల్లో 88% సముద్ర మార్గంలోనే వస్తున్నాయి. ఈ సాగర రవాణా మార్గానికి చైనా వల్ల ఏమాత్రం విఘాతం కలిగినా అది దేశ ఆర్థిక ప్రయోజనాలకు ముప్పు తెస్తుంది. చైనా ముత్యాల సరం ప్రాజెక్టు భారత్ను దిగ్బంధించడానికి ఉద్దేశించిందేనని వ్యూహ నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ ప్రాజెక్టులో భాగంగా పాకిస్తాన్లో గ్వాదర్ రేవును చైనా నిర్మించింది. శ్రీలంకలో హమ్మన్టోటా రేవ్ కూడా చైనా ఆధీనంలోకి వెళ్లింది. తాజాగా మాల్దీవులలో పాక వేయడం ద్వారా మూడు వైపుల నుంచి భారత్ను ముట్టడించే అవకాశం చైనాకు లభిస్తుంది. హిందూ మహాసముద్రంలోకి తరచూ పరిశోధక నౌకలు, జలాంతర్గత డ్రోన్లను పంపుతూ భారత్పై నిఘా వేయడంలో డ్రాగన్ ఆరితేరింది. ఇటువంటి గూఢాచర్యం కోసమే చైనా షియాంగ్ యాంగ్ హోంగ్ 3 నౌకను మాల్దీవుల్లో లంగరు వేయించింది. ఇకపై మాల్దీవుల మద్దతుతో చైనా మరిన్ని గూఢాచర్య నౌకలను మోహరించిన ఆశ్చర్యం లేదు. దీనికి తోడు మాల్దీవుల రాజధాని మాలే సమీపంలోని ఫెదోఫినోలు దీవిని చైనా 50 లీజుకు తీసుకోవడం భారత్కు ఆందోళన కలిగించే పరిణామం. అక్కడ చైనా నౌక స్థావరాన్ని ఏర్పాటు చేస్తే అది భారత భూభాగానికి కేవలం 1000 కిలోమీటర్ల దూరంలోనే ఉంటుంది. కాబట్టి హిందూ మహాసముద్రంలో భారత యుద్ధ నౌకలు, రవాణా ఓడలు, జలంతర్గాముల సంచారంపై నిఘా వేయడం డ్రాగన్కు సులభమవుతుంది. హిందూ మహాసముద్ర ప్రాంతంలో చైనా ఏర్పాటు చేయనున్న ఈ సైనిక నౌక స్థావరం వంటిది భారత్కు లేదు. సీషెల్స్, మడగాస్కర్, మారిషస్లలో భారత్కు నిఘా వ్యవస్థలు మాత్రమే ఉన్నాయి. చైనా నుంచి మొప్పును ఎదుర్కోవడానికి భారత్ నడుం బిగించింది. మాల్దీవులకు ప్రత్యామ్నాయంగా లక్షద్వీపుల్లో రక్షణ చర్యలను కట్టుదిట్టం చేసింది. మాల్దీవులకు ఉత్తరాన 125 కిలోమీటర్ల దూరంలో ఉన్న మినికాయ్ దీవిలో మార్చి 6 సరికొత్త నౌకా స్థావరం ఐఎన్ఎస్ జటాయును ప్రారంభించింది. కొచ్చిలోని నౌకాదళ స్క్వాడ్రన్లో అత్యాధునిక MH-60 తరగతికి చెందిన రోమియో సిహాక్ హెలికాప్టర్లను వినియోగిస్తోంది. అమెరికా నుంచి మొత్తం 24 రోమియో సిహాక్ హెలికాప్టర్ల కొనుగోలుకు 2020 ఫిబ్రవరిలో ఒప్పందం కుదిరింది. వాటిలో ఇప్పటి వరకు అందిన 6 హెలికాప్టర్లను మార్చి 6 కొచ్చిలో మోహరించారు. ఆధునిక సెన్సర్లు, ఆయుధాలు అమర్చిన ఈ హెలికాప్టర్లు హిందూ మహాసముద్రంలో నిఘాకు ఉపకరిస్తాయి. శత్రు జలంతర్గాములను ధ్వంసం చేసే సామర్థ్యం వీటి సొంతం. సముద్రంలో సహాయ కార్యక్రమాల నిర్వహణకు ఇవి ఎంతగానో ఉపకరిస్తాయి. సుయోస్ కాలువ, పర్షియన్ సింధు శాఖల గుండా వచ్చిపోయే నౌకలు మినికాయ్ సమీపం నుంచే పయనిస్తాయి. ఈ రవాణా మార్గాన్ని భద్రంగా ఉంచడంతో పాటు హిందూ మహాసముద్రంలో మాదక ద్రవ్యాల అక్రమ రవాణాను, సముద్ర దొంగల ఆగడాలను మమ్ము చేయడానికి ఐఎన్ఎస్ జటాయు నౌకా స్థావరం తోడ్పడుతుంది. టూరిస్టులు ఇకపై మాల్దీవులకు వెళ్లనవసరం లేకుండా లక్షద్వీపుల్లోనే పర్యటక వస్తువులను అభివృద్ధి చేయాలని భారత్ తలపెట్టింది. మినికాయ్ దీవిలో నిర్మించే కొత్త ఎయిర్ఫీల్డ్ యుద్ధ విమానాలు, పౌర విమానాలు దిగడానికి కూడా అనువుగా ఉంటుంది. ఇది పర్యటక రంగ అభివృద్ధికి దోహదపడుతుంది.
మిరికాయ్ దీవిలోని జటాయు స్థావరంలో నౌకాదళ సిబ్బందిని నియమించడంతో పాటు కొత్త ఎయిర్ఫీల్డ్లో ఫైటర్ విమానాలు, హెలికాప్టర్లు దిగడానికి వీలుగా ఏర్పాట్లు చేస్తారు. ఇక్కడి నుంచి రఫేల్ యుద్ధ విమానాలు పశ్చిమ హిందూ మహాసముద్రంపై ఎగురుతూ రక్షణ విధులు నిర్వహించగలుగుతాయి. లక్షద్వీపుల్లోని అగాత్తిలో ఇప్పటికీ ఒక ఎయిర్ఫీల్డ్ ఉన్నప్పటికీ అది చిన్న విమానాలు దిగడానికి మాత్రమే అనువైనది. కవరాత్తిలో హెలికాప్టర్లు నిరంతరం రాకపోకలు సాగించేందుకు వీలుగా ఏర్పాట్లు చేశారు. లక్షద్వీపులకు ముందే అండమాన్ దీవుల్లో భారత నౌకాదళం ఐఎన్ఎస్ బాజ్ స్థావరాన్ని నిర్మించింది. అక్కడ కూడా యుద్ధ నౌకలతో పాటు యుద్ధ విమానాలను మోహరించవచ్చు. అందుకే తూర్పున బాజ్, పశ్చిమాన జటాయు భారత్కు కళ్ళు చెవుల్లా ఉపయోగపడతాయని, జాతీయ భద్రతకు భరోసా ఇస్తాయని నౌకాదళాధిపతి అడ్మిరల్ హరికుమార్ వ్యాఖ్యానించారు. పశ్చిమ హిందూ మహాసముద్రంలో చైనా ప్రాబల్యాన్ని అడ్డుకోవడానికి లక్షద్వీపులు అత్యంత కీలకం. కర్ణాటక తీరంలోని కార్వార్లో ఇప్పటికే భారత నౌకాదళం పలు మౌలిక వస్తువుల నిర్మాణం చేపట్టింది. హిందూ మహాసముద్రంలో స్వీయ ప్రయోజనాలను పరిరక్షించడంతో పాటు మారిషస్ వంటి మిత్ర దేశాల భద్రతకు భారత్ పూచి వహించడానికి లక్షద్వీపుల్లోని నౌకాదళ స్థావరాలు తోడ్పడతాయి. భారత్ ఇటీవల మెనికాయలో ప్రారంభించిన ఐఎన్ఎస్ జటాయు లక్షద్వీపుల్లో రెండో నౌకాదళ స్థావరం. అంతకుముందు కవరాత్తిలో ఐఎన్ఎస్ ద్వీపరక్షక్ పేరిట మరో స్థావరాన్ని నెలకొల్పారు. జటాయులో ఫైటర్ విమానాలు యుద్ధ నౌకలను మోహరించవచ్చు. తద్వారా చైనా కార్యకలాపాలపై నిఘా పెంచి హిందూ మహాసముద్రంలో ఆ దేశం ఆధిపత్యం సాధించకుండా నివారించడం వీలవుతుంది. లక్షద్వీపుల తీరంలో ఏర్పాటు చేస్తున్న పలు రాడార్ కేంద్రాలు భారత నౌకాదళ నిఘా సామర్థ్యాలను మరింతగా పెంపొందిస్తాయి. మరోవైపు ఈ దేశానికి చెక్ పెట్టేందుకు భారత్ దగ్గర ప్రత్యామ్నాయాలు ఉన్నాయి. కానీ డ్రాగన్ విషకౌగిలిలో ఒక్కసారి చిక్కుకున్న తర్వాత బయటపడే మార్గమే మాల్దీవులకు ఉండదు. అప్పులకు వడ్డీలు కట్టలేక దేశం ఆస్తులను వరుసగా చైనాకు ధారాదత్తం చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. చివరకు ఇష్టం లేకపోయినా చైనా చెప్పినట్టలా ఆడాల్సిన అగత్యం కలుగుతుంది. వ్యక్తిగత స్వార్థం కోసమో మరే కారణం చేతనో దేశాన్ని చేతులారా అలాంటి స్థితిలోకి, దివాళా దుస్థితిలోకి నెట్టివేస్తున్న అధ్యక్షుడు మహమ్మద్ ముయిజు ఇకనైనా హితులు సన్నిహితుల మాటలు పెడచెవిన పెట్టకుండా తన వైఖరి మార్చుకుంటే మంచిది.